Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి మాజీ మంత్రి చంద్రబాబుకు మరో షాక్ తప్పదా? తెలుగుదేశం పార్టీని ఎన్నికల వేళ మరింత బలహీనం చేసే దిశగా వైసీపీ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏమాత్రం తన పట్టు సడలకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బొబ్బిలి నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. విజయనగరం జిల్లాలో మరోసారి క్లీన్ స్వీప్ చేసే దిశగా వైసీపీ ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించింది. బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి అక్కడ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బొబ్బిలి బలహీనంగా ఉన్నట్లు వైసీపీ అధినాయకత్వం గుర్తించింది. ఇక్కడ గత ఎన్నికలలో వైసీపీయే గెలిచింది. టీడీపీ నుంచి పోటీ చేసిన సుజయ్ కృష్ణ రంగారావును వైసీపీ అభ్యర్థి అప్పలనాయుడు ఓడించారు. ఆయనకు వయసు పైబడడంతో ఆయనకు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇచ్చే అవకాశాలు లేవు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో పర్యటించలేకపోతున్నారు. కరోనా రావడం, వయసు ఎక్కువగా ఉండడంతో దాదాపు 2 ఏళ్ల నుంచి ప్రజలకు దూరంగానే ఉంటున్నారు. ఇక్కడ అభ్యర్థిని వచ్చే ఎన్నికలకు మార్చాల్సిన పరిస్థితి. అందులో భాగంగా కొత్త నేతను తీసుకురావడమా, బొబ్బిలి రాజులను పార్టీలోకి చేర్చుకోవడమా అన్న దానిపై చర్చ జరుగుతోంది. బొబ్బిలి రాజులు పార్టీలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి ఇబ్బంది అంతా బొత్స సత్యనారాయణతోనే. బొత్స కీలకంగా ఉండగా తాము జిల్లాలో రాజకీయాలు చేయలేమని వారు కుండబద్దలు కొడుతున్నారు. అయితే బొత్స సత్యనారాయణను మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి. బొత్సను మంత్రి పదవి నుంచి రేపు జరగబోయే విస్తరణలో జగన్ తప్పిస్తే సుజయ్ కృష్ణ రంగారావు ఖచ్చితంగా వైసీపీలో చేరే అవకాశం ఉంది. బొత్స వల్లనే ఆయన గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లారంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఎటు 100% మంత్రివర్గాన్ని మార్పు చేస్తారంటుండటంతో బొబ్బిలి రాజులు వైసీపీలోకి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఈ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.